తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న దీక్షకు మద్దతుగా విశాఖ జిల్లా హుకుంపేట మండలంలో మాజీ మంత్రి కిడారి శ్రావణ్ కుమార్ దీక్ష చేపట్టారు. దీక్షకు కూర్చునే ముందు ఇటీవలే కోవిడ్ తో మరణించిన వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేక మొదలైందని ఈ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకునే నాయకుడు చంద్రబాబు ఒక్కరేనని నాడు హుదుద్ తుఫాను వచ్చినప్పుడు ప్రజలకు ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్తల చర్యలలో భాగంగా సలహాలు సూచనలు చేస్తూ ప్రాణ నష్టం జరగకుండా చూసుకున్నారని తెలిపారు. చంద్రబాబు సాధన దీక్ష విజయవంతం చేయాలి. చేయాలి చేయాలి. చంద్రబాబు సాధన దీక్ష విజయవంతం చేయాలి. చేయాలి చేయాలి. చంద్రబాబు సాధన దీక్ష విజయవంతం చేయాలి. చేయాలి చేయాలి. కోవిడ్ తో మరణించిన కుటుంబాలను ఆదుకోవాలి. ఆదుకోవాలి ఆదుకోవాలి. కోవిడ్ తో మరణించిన కుటుంబ సభ్యులను ఆదుకోవాలి. ఆదుకోవాలి ఆదుకోవాలి. ప్రతి తెల్ల రేషన్ కార్డు కోవిడ్ తో అనేక మంది ఉపాధ్యాయులు గిరిజనులు రైతులు ఉద్యోగస్తులు కార్మికులు పార్టీ నాయకులు కార్యకర్తలు అనేక మంది కోవిడ్ వల్ల మరణించి ఉన్నారు. వారి కుటుంబం కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబానికి ఆదుకోవాలని సాధన దీక్ష ఈరోజు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే అరుకురవేలి నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు అరుకు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి అరుకువేలి ఇన్ఛార్జి కిడారి శ్రావణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో ఈరోజు సంఘీభావ దీక్ష అనేది ఈ కార్యక్రమం జరుపుకోవటం జరుగుతుంది. ముందుగా ఎవరైతే కోవిడ్తో చనిపోయారో వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతునికి ప్రార్థిస్తూ ఒక 2 నిమిషాల మౌనం పాటించవలసిందిగా అందరిని విజ్ఞప్తి చేస్తున్నాను. మన రాష్ట్ర పరిస్థితులు చూస్తూ ఉండలేక బాధ ఎల్లకక్కుతూ మన రాష్ట్రం కోసం దీక్ష చేస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన జాతీయ పార్టీ అధ్యక్షుల వారు ఏదైతే దీక్ష చేస్తున్నారో ఆ దీక్షకి సంపూర్ణ మద్దతు తెలుపుతూ 175 నియోజకవర్గాల్లో అందరం కూడా సంఘీభావ దీక్ష చేపట్టాం. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అరకువేలు నియోజకవర్గంలో కూడా ఇక్కడ గడుగుపల్లిలో సంఘీభావ దీక్ష మేము కూడా చేపట్టున్నాం. ఇంతే కాకుండా ఏదైతే ఉన్న ఇదే ఊర్లో నుంచి విశ్వనాథం మాస్టర్ గారు మరి ఏదైతే ప్రభుత్వం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోయి ఉన్నారో వాళ్ళ కుటుంబాలు కూడా ఇక్కడ దీక్షలో పాల్గొనుకోవడం జరిగింది. వాళ్ళ కుటుంబాలు కూడా మేము సంతాపం తెలియజేస్తున్నాం. ఈరోజున్న ప్రభుత్వం మన వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే ఉందో రాష్ట్రమంతటా కోవిడ్ బాధితులు కోవిడ్ ముతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గాలికి వదిలేసిన పరిస్థితి కేవలం మన రాష్ట్రంలోనే చూస్తున్నాం. మన దేశంలో ఇతర రాష్ట్రాల్లో టీకాలు వేయడంలో కానీ మృతి చెందిన కుటుంబాలకి ఎక్స్ప్రెస్ ఇవ్వడంలో కానీ ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలకి ఆర్థికంగా ఆదుకోవడంలో కానీ రైతులకు కానీ లేకపోతే చిన్న చిన్న వ్యాపారులకు కానీ కార్మికులకు కానీ అన్ని విధాలుగా కూడా మిగతా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఆదుకుంటుంటే మన ముఖ్యమంత్రి గారు మాత్రం కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం చాలా దురదృష్టకరం. దీని దృష్ట్యా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దీక్ష చేపట్టారు. ఏదైతే డిమాండ్స్ చేస్తున్నామో పేద కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఈ కోవిడ్ వల్ల ఈ కుటుంబాలన్నీ రోడ్